మీకు ఎన్ని కావాలంటే అన్ని ముక్కలు వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు పోపుకి, మెంతులు, ఆవాలు, ఇంగువ. పోపు వేసుకుందాం. అంటే నేను నెయ్యి వేసానండి, చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి. ఏం కాదు, వేసుకోండి మెంతులు. ఇంగువ కొంతమంది వేసేస్తున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పోపు. చింతపండు రసం, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, కారం, పప్పు పులుసుకు కావాల్సిన పౌడర్ ఇది, సరిపోతుంది. బెల్లం, ఇది శుభ్రంగా పేస్ట్ చేసుకోవాలి. స్మాష్ చేసేస్తా. మరొక 2 గ్లాసులు నీళ్ళు పడతాయి. ఈ స్టేజ్లో ఏమైనా సరిపోలేదు అనుకుంటే ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చేసుకుని అవి ఇందులో డ్రాప్ చేసుకోవాలి. నాకైతే సరిపోతుంది, నేను డ్రాప్ చేసేస్తున్నాను. ఉడకాలి బాగా. ఇది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రై వన్స్.